నమస్కారం. రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పుట్టుమచ్చల యొక్క ప్రయోజనాలు అయితే చాలామందికి ప్రతి ఒక్కరికి ఏదో రకంగా మనకు సర్టిఫికెట్లలో ఏదో ఒక మూడ్ అంటే ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఉంటుంది. కానీ ఆ పుట్టుమచ్చలు అని చెప్పేసి వాటిని మనం తక్కువగా అంచనా వేయని అవసరమే లేదండి. ఎందుకంటే ఆ పుట్టుమచ్చల్లోనే ఆ యొక్క వ్యక్తి మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక పుట్టుమచ్చ వాళ్ళకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, అసలు పుట్టుమచ్చల్లో రకాలు ఉంటాయండి, కొన్ని ఆకారాలు ఉంటాయి. ఆకారాలకు వస్తే ఏనుగుతల ఆకారము, సర్పాకారము, అమ్మవారి ఖడ్గము ఆకారము, మరియు ఢమరుకం ఆకారము, త్రిశూలము, ముక్కోటి దేవతలకు సంబంధించిన ఆయుధాల ఆకారాలు ఎంత చక్కగా ఉంటాయండి. కొంతమందికి నెగటివ్ ఆకారాలు ఉంటాయి, అంటే నెగటివ్గా ఉండేటువంటి కొన్ని కొన్ని ఆకారాలు, ఒక పక్షి డేగ ఆకారంలో కానీ, ఒక కొడవలి గుర్తులు కానీ, మరియు బిందె గుర్తులు కానీ. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గమనించవచ్చు ఒక చక్రాన్ని పోలిన ఆకారాలు కానీ కొన్ని నెగటివ్ గుర్తులుగా చెప్పచ్చు. అంటే మరి వీటిని అన్ని ఎలా తెలుస్తాయి అంటే, మీరు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, టెక్నాలజీ డెవలప్ అయినప్పుడు ఆ పుట్టుమచ్చను మీరు మీ ఫోటో మీ సెల్ఫోన్తో ఫోటో ఇమేజ్ తీసి దాన్ని జూమ్ చేసి చూడండి, వాటి యొక్క ఆకారాలు కనపడతాయి. కానీ ఇక్కడ మా దగ్గర అత్యాధునికమైన టెక్నాలజీ అనేది కూడా మేము వినియోగించడం జరుగుతుంది. ఆ పుట్టుమచ్చని మా దగ్గర స్కానర్లతోని స్కాన్ చేస్తే వాటి ఆకారము, వాటి పర్వతాల ఎత్తు వంపులు అనేది కూడా మనకు ఖచ్చితంగా కనపడతాయి. తద్వారా వీళ్ళకు జీవిత కాలంలో ఎప్పుడు మధ్యస్థంలో బాగుంటుందా, మిడిల్లో బాగుంటుందా, చివరన బాగుంటుందా, అసలు జీవితం ఎప్పుడు బాగుంటుంది, ఏ సంవత్సరంలో కలిసి వస్తుందని కూడా మనం పూర్తి వివరణ చెప్పచ్చు. కానీ దీనికి ఏ ఆస్ట్రాలజీ ఏ న్యూమరాలజీతో సంబంధం లేదండి. పుట్టుమచ్చ శాస్త్రాన్ని కేవలం వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయనే అంశంపై మనం ఈ పుట్టుమచ్చల మీద మనం పూర్తి పరిశోధన కూడా చేస్తున్నాము. కాబట్టి ఇలాంటి పుట్టుమచ్చలు అంటే ఇప్పుడు అదృష్టాన్ని తీసుకొచ్చే పుట్టుమచ్చలలో పెదవి పై భాగంలో ఉన్నటువంటి పుట్టుమచ్చలు చాలా అదృష్టాన్ని, మరి అంతే అదృష్టాన్ని తీసుకొచ్చి అంతే మరణాన్ని, అకాల మరణాన్ని కూడా ఇచ్చే పుట్టుమచ్చలు కూడా కొన్ని ఉన్నాయండి. దీంట్లో అదృష్టాన్ని వేల కోట్లు సంపాదించడానికి తీసుకొచ్చే పుట్టుమచ్చలు ఉన్నాయి, ఆకస్మిక ప్రమాదాలు జరిగి మరణం పొందే అవకాశాలు కూడా దీంట్లోనే ఉన్నాయి. అంటే రెండు ఉన్నాయండి. దీంట్లో మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఫోర్ మీరు పుట్టుమచ్చను జూమ్ తీయండి. జూమ్ తీస్తే నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా దాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకవేళ పాజిటివ్ ఉందనుకోండి దాని నుండి రక్షణ రెమెడీ తీసుకోవచ్చు. ఆ రెమెడీ తీసుకున్నట్టయితే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇటు దారిద్ర్యం పోయి ధనయోగం వస్తుంది మీకు నేను చెప్పే రెమెడీస్ వలన. కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి, చూసుకోగలిగితే చాలా చాలా బాగుంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మీ రామ్ క్రిష్ నిహాన్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడే చేసుకోండి. ధన్యవాదాలు.